రేపు అంటే శుక్రవారం సాయంకాలం 3:30 గంటలకు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అనగా శుక్రవారము సాయంకాలం 3:30 గంటలకు మరి ఏదైతే గోకుల్ సర్కిల్ వద్ద ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కడపకు రావడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మరి ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో మన ప్రభుత్వం మరి పేద ప్రజలకు ఏం మేరకు న్యాయం చేసింది, మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళింది, మరి అదే కాకుండా కడప నగరంలో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ 5 ఏళ్ల కాలంలో మనం చేసుకోవడం జరిగిందో, మరి రాబో రోజుల్లో మరి మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేయబోతుందని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వివరంగా మీకు అందరికీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉండే నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ మరి వైఎస్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగనన్న అభిమానులకు మరి అందరికి కూడా పేరు పేరున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా మరి రేపు జరగబోయే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో మనమందరం కూడా పాలు పంచుకొని జగనన్నకు మద్దతుగా ఉండాలి, జగనన్నకు తోడ్పాటుగా మనమందరం కూడా ఉండాలి, జగనన్నకు మనమందరం కూడా అపూర్వమైన స్వాగతం పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మహిళలకు, సోదరులకు, సోదరులకు అందరికి కూడా పేరు పేరున నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద బహిరంగ సభను మనం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.